హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా చారిత్రాత్మకమైన రోజు. అవును, 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. ఇది వింటున్న పెద్దలకు చాలామంది గుర్తొచ్చుంటారు. నాకు తెలుసు, భారతదేశ స్వతంత్ర పోరాటంలో జరిగిన సంఘటనలు అన్ని గుర్తొచ్చుంటాయి. ఇది భారతదేశ స్వతంత్ర పోరాటంలో జరిగిన సంఘటనలు చిత్రమైన రీతిలో వివరించే వీడియో. ఇది వింటున్న పిల్లలకు కూడా ఆశ్చర్యం కలుగుంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చింది అని ఎప్పటి నుంచో మేము వింటూనే ఉన్నాము. భారతదేశం స్వతంత్రం దేశం అయింది అంటే ఏమిటి? భారతం దేశం బందీ అయిందా? బందీ అయితే గనుక ఎందుకు అయ్యింది? అచల విస్మయ లోకంలో మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. అలా అయితే రండి, ఈ వీడియోలో భారతదేశం స్వతంత్రం ఎలా, ఎందుకు, ఎప్పుడు అయ్యింది అని చూద్దాం. Achala Vismaya Loka, an amazing world of limitless fun. Brought to you by Achala Bharati Trust. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం స్వాతంత్ర్యం కోసం చేసిన చాలా సుదీర్ఘమైన పోరాటం. అది అన్ని రకాల మనుషులను, ముసలివారు, యువకులు, పేదవారు, ధనికులు, ఆడవారు, మగవారు ఇలా కలిసికట్టుగా అందరూ కలిసి బ్రిటీషు వారి పాల తరిమికొట్టారు. భారతదేశ స్వతంత్ర పోరాటం మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, అందులో సందేహం లేదు. కానీ మన నాయకులు మరియు వారి వ్యూహాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. మనకే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా మంది నాయకులు మన దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు మనం మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. రండి. ఆక్రమణదారులు. ప్రాచీన కాలంలో భారతదేశం ధనిక దేశం. అందరూ మన దేశాన్ని బంగారు పక్షి అని చెప్పేవారు. మన దేశ సంపద మరియు కీర్తి ప్రతిష్టలు చాలా మంది బాటసారులను, ఆక్రమణదారులను ఆకర్షించింది. మన దేశ చరిత్ర చాలా మందికి, ఇతర దూరదేశాల వారికి ఆకర్షించి వారు మన దేశానికి దారి కనుక్కోవడానికి చాలా దూరం ప్రయాణించారు కూడా. భారతదేశాన్ని మొట్టమొదట ఆక్రమించడానికి వచ్చిన అతని పేరు సుల్తాన్ మహమ్మద్ గజనీ. 17 సార్లు మన దేశం మీద దాడి చేశాడు. అతను మన దేశ ధనం కొల్లగొట్టి, మన దేశ పౌరులను చంపి, వారి భార్యాపిల్లలను బానిసలుగా చేశాడు. మన దేశ సైనిక వ్యవస్థను కథనం చేసి దేశ సంపదను దోపిడీ చేశాడు. కానీ అతను రాజ్యాన్ని ఇక్కడ స్థాపించలేకపోయాడు. మహమ్మద్ ఘర్, ఎవరైతే మహమ్మద్ గజనీని అనుసరించాడో అతను, మహమ్మద్ గజనీ వెళ్ళాక 148 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇంకొక ఆక్రమణదారుడు తైమూర్ మొదట ఢిల్లీలోకి వచ్చి చాలా మంది మన ప్రజలను ఊచకోత కోసి దోపిడీలు చేయించాడు. ఇలా చాలా రోజులు వేల మంది ప్రజలను ఊచకోత కోయించాడు. ఇంకా చాలా మందిని బానిసలుగా చేసి పట్టణంలోని సంపదనంతా దోపిడీ చేశాడు. తైమూర్ ఢిల్లీలో 15 రోజుల్లో సంపద మొత్తం కొల్లగొట్టాడు. తైమూర్ అసమానమైన వినాశనాన్ని మన దేశంలో సృష్టించాడు. వేల గ్రామాలను తగలబెట్టాడు. లక్షల ప్రజలను చంపించి చాలా పట్టణాలను దోపిడీ చేశాడు. చాలా శవాల వలన అంటువ్యాధి ప్రబలి ఢిల్లీ పట్టణం అంతా చాలా నెలల వరకు జనాభా లేకుండా అంతా నాశనమయ్యింది. తైమూర్ మునిమనవడు బాబర్ 1526వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి పానీపట్లోని లోడీ సుల్తాన్ని ఓడించి మొట్టమొదట మొఘల్ చక్రవర్తి అయ్యాడు. ఇంకా భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ వాస్కోడా గామా. అతను యూరప్ నుండి భారతదేశానికి సముద్రపు దారి కనుక్కున్నాడు.
1498 సంవత్సరంలో ఆఫ్రికాని చుట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ దారి మీదుగా వచ్చి కాలికట్ను చేరుకున్నాడు. కాలికట్ని పాలించే హిందూ పాలకుడు వాస్కోడోగామాను ఆహ్వానించాడు. అదే సంవత్సరంలో అతను పోర్చుగల్కు తిరిగి వెళ్ళిపోతూ అతని ప్రయాణానికి అవసరమయ్యే ఖర్చు కన్నా 60 రెట్లు ఎక్కువగా మన వస్తువులు తీసుకెళ్లాడు. తదనంతరం పోర్చుగీస్ వారు మన దేశంలో చాలా ప్రాంతాల్లో వ్యాపారాలు ప్రారంభించారు. 1602 సంవత్సరంలో డచ్ వారు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో స్థాపించారు. మొట్టమొదట మసులీపట్నంలో, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నంలో దిగారు. డచ్ వారు భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాలకు యూరప్లో బాగా గిరాకీ ఉందని చెప్పి వ్యాపారం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా వారు పత్తి, వస్త్రాలు, పట్టు, నీలిమందు మరియు గోల్కొండ వజ్రాల వ్యాపారాలు భారతదేశం నలుమూలలా విస్తృతం చేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని చెప్పి పట్టు, పత్తి, నీలిమందు, తేయాకు మరియు నల్లమందు వర్తకం చేశారు. భారతదేశం తూర్పు మరియు పడమర తీర ప్రాంతాల్లో చాలా వ్యాపారం పోస్టులు వెలిశాయి. బ్రిటిష్ వారు 3 ముఖ్య పట్టణాలు కలకత్తా, మద్రాస్ మరియు బాంబేల్లో సంఘాలు అభివృద్ధి చేశారు. మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంస్థ నుంచి పాలించే సంస్థగా మారింది. యూరప్ నుంచి ఆఖరుగా భారతదేశానికి వచ్చిన వారు ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు కూడా మిగిలిన వారిలాగే వాణిజ్య వ్యాపారం పేరుతో వచ్చి కాలక్రమంలో వారి భావాల్లో మార్పు వచ్చి భారతదేశం వారి సొంత ప్రదేశంలా భావించి స్థిరపడ్డారు.